కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ అన్నారు. బుధవారం నాడు నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక సమావేశ మందిరంలో పోలీసులు రైతులు ఫర్టిలైజర్ దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలని నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. అలాగే సిఐ శేఖ్లాల్ మదర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ అధికారులతో ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు జ్యోతి సురేష్, ఏడీఏ సురేఖ, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు నరసింగరావు, ఎస్ఐ గంగరాజు, మండల స్పెషల్ ఆఫీసర్ జనార్దన్ రావు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్ తో పాటు నియోజకవర్గానికి చెందిన ఏఈఓలు, రైతులు, ఫర్టిలైజర్ దుకాణదారులు తదితరులు పాల్గొన్నారు. ఒక వారం ఒక రకమైన సభ్య తీసుకుంటాము. సో ఈ నెల నుంచి కూడా అన్ని రైతు వేదికల్లో కూడా మేము మంగళవారం మరియు శుక్రవారం రైతులతో సమావేశం చేస్తాం. థ్యాంక్ యూ.